ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రెడ్డికి ఘోర పరాభవం తప్పదనే కీలకమైన జోస్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదేదో కేఏ పాల్ చేసిన కామెంట్స్ కాదు గత ఎన్నికల్లో జగన్కు విజయం దక్కించిన వ్యూహాల రూపకర్తగా అందరూ భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పిన మాట కావటంతో తీవ్ర చర్చ జరుగుతోంది మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందుకోసం ఓవైపు వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచార జోరు కూడా మరోవైపు వైసీపీని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నాయి టీడీపీ జనసేన పార్టీలు అందుకు తగినట్టుగానే పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ప్రజల నాడి ఎలా ఉందో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొంది ఒక్కొక్క సర్వేలో ఒక్కొక్క పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి ఈ టైంలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని వైసీపీకి ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేశారు ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ క్యాడర్ మొత్తం భగ్గుమంది మరీ ముఖ్యంగా ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన ఎంపీ కేస్నేని నాని ప్రశాంత్ కిషోర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కూడా అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పినవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు కానీ ఓడిపోయింది రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాడు కానీ ఓడిపోయింది అని కేసినేని అన్నారు తానుకూడా ప్రశాంత్ కిషోర్ వీడియోని చూశానని నా దగ్గర డేటా లేదు కాని నాకెందుకో అనిపిస్తుంది జగన్ ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని వివరించారు కాని ఆయన చెప్పినవన్నీ తప్పులే తెలంగాణలో ఆయన అంచనా తప్పింది రాజస్థాన్లోనూ ఆయన అంచనా తప్పింది అక్కడ భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది చెప్పినవన్నీ జరగటానికి ప్రశాంత్ కిషోరేమీ దేవుడు కాదు ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ ఇటీవల కాలంలో ఫెయిలవుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి అని కేసినేని అన్నారు తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు దాదాపు నాలుగు పాటు వీరిద్దరి మధ్య మంతనాలు జరిగాయి ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఇక తెలుగుదేశానికి పనిచేయబోతున్నాడని అందుకే చంద్రబాబును కలిశారంటూ వార్తలు వచ్చాయి శాసనసభ ఎన్నికల సమయంలో ఏం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్ ఓ లిస్టు కూడా టీడీపీ అధినేతకు అందించాడనే ప్రచారం జరిగింది అయితే అలాంటిదేమీ లేదని పీకే అప్పుడే చెప్పారు ఇదే విషయం ఐపాక్ కూడా చెప్పింది తాము వైసీపీ కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేసింది రెండువేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని బంపర్ మెజారిటీతో తిరిగి గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించింది అందుకోసం అవిశ్రాంతంగా పనిచేస్తామని వివరించింది ఐపాక్ ను ఆయన వీడారని ఆయన భేటీకి ఐపాక్ కు ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పింది పీకే జగన్పై చేసిన కామెంట్స్పై ఇప్పుడు తీవ్ర దుమారమే రేగుతోంది పీకే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్నాథ్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు బీహార్ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డ పీకే ఏపీ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు చంద్రబాబుకు ఒక పీకే అంటే పవన్ కళ్యాణ్ సరిపోవడం లేదని మరో పీకేను మద్దతుగా తెచ్చుకున్నారని అన్నారు జగన్ వింటా పీకేలు లేరని ప్రజలే ఉన్నారన్నారని మంత్రి అన్నారు బీహార్లో ప్రశాంత్ కిషోర్ లాగానే చంద్రబాబు కూడా ఆంధ్రాలో చెల్లని అని ఎద్దేవా చేశారు అమర్నాథ్ ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సెటేరు వేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలపై సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు వర్తమాన రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పుతున్నాయని వాస్తవాలకు పొంతనలేదని ట్వీట్ చేశారు కాగా రెండు వేల పదహారులో వైసీపీతో ఒప్పందం చేసుకున్న పీకే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన ఐపాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి కొన్నాళ్లపాటు బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ సమావేశంపై స్పందించిన ఐపాక్ తాము వైసీపీతో ఏడాదిగా పనిచేస్తున్నామని తెలిపింది ఒకప్పుడు పీకే సహచరుడైన రిషిరాజ్ సింగ్ ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తమకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఒకప్పుడు జగన్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కి వ్యతిరేకంగా పనిచేయనున్నారు దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి